లక్ష కోట్ల విలువైన ఓఆర్ఆర్ ను ముఖ్యమంత్రి కుటుంబం పల్లి బఠానీలా మాదిరి అమ్ముకుంటుందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు విశాఖ ఉక్కును కాపాడతామని వీరాలు పలుకుతున్న సీఎం కేసీఆర్ ప్రజల ఆస్తిని ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించారు గ్రోత్ కారిడార్ పరిధిలో ఉన్న ఓఆర్ఆర్ ను హెచ్ఎండీఏ కిందకి మార్చడంలో ఉన్న మతలబును బయట పెట్టాలని డిమాండ్ చేశారు ముందు ఐఆర్బీ కంపెనీకి కట్టబెట్టి అనంతరం మంత్రి కేటీఆర్ బినామీలకు అప్పగించే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు ఎన్హెచ్ఏ నిబంధనల ప్రకారం టెండర్లు ఇవ్వలేదన్న రేవంత్ దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు కోట్ల రూపాయల కుంభకోణం ఇమిడి ఉంది దీనికి ప్రత్యక్షంగా కేటీఆర్ గారే భాగస్వామి అందుకే కేటీఆర్ బయటకు వచ్చి మాట్లాడతలేడు అరవింద్ కుమార్ కూడా తలుపు మూసుకొని గోడల సాటిన తప్ప బయటకు వచ్చి మాట్లాడతలేడు ఎందుకంటే ఈరోజు మీరు పత్రికలలో రాసింది ఏది కూడా రే కోర్టుల మేము ఆధారం కింద పెట్టాం నేను లేదు పత్రికలు రాస్తే నాదా జవాబు చెప్పే బాధ్యత నాకు సంబంధం లేదని తప్పించుకోవడానికి అరవింద్ కుమార్ బయటకు వచ్చి మాట్లాడతలేడు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు ఎందుకు ముఖ్యమంత్రో సంబంధిత శాఖ మంత్రో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తలేరు మీరు గొప్ప చేసి ఏడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి తెచ్చినప్పుడు గొప్పగా చెప్పుకోండి బయటకు వచ్చి తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి చెప్పండి ముప్పై సంవత్సరాలు బంగారు బాతు గుడ్డు పెట్టే గుడ్డు తినే బదులు బాతుంగోసుక తినే కథ ఇది దిగిపోయే ముందు కేసీఆర్ కేటీఆర్ తర్వాత వాళ్ళ తరాలకు కూడా ప్రతి నెల మినిమం వంద కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటట్టు ఒక ప్రణాళికను తయారు చేసుకున్నారు కేసీఆర్ ఫామ్ హౌస్లోన కేటీఆర్ విదేశాలకు పారిపోయిన ఈ అగ్రిమెంట్ అయిపోతే మాత్రం కనీసం ప్రతి నెల ఒక వంద కోట్ల రూపాయల ఆదాయం సంవత్సరానికి ఒక పన్నెండు వందల కోట్లు ముప్పై ఏళ్ళకు లెక్కేస్తే ఒక ముప్పై నుంచి నలభై వేల కోట్ల రూపాయలు ఆదాయాన్ని వచ్చే విధంగా ఈ మొత్తం వ్యవహారాన్ని వాళ్ళు ప్రణాళిక చేసుకున్నారు ఈ ప్రణాళిక మీద కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కొట్లాడుతుంది అన్ని విచారణ సంస్థలకు ఫిర్యాదు చేస్తుంది